కళ్ళు గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఆయన కూడా చైర్మన్ గా పనిచేసి ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు గైడెన్స్ మేరకు కుడాలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం. కుడా పరిధిలో కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లా ఒక శ్రీశైలం మండలం తప్ప జ్యూరిస్డిక్షన్ ఉంది. వెస్ట్ బెంగాల్ కర్నూలు జిల్లానంతా కూడా డెవలప్ చేసే విధంగా మనం చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి తరఫున ఈరోజు నాకు కూడా చైర్మన్గా బాధ్యతలు రెండోసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు పరిధి జిల్లాలో ఉన్నటువంటి రెండు కర్నూలు నంద్యాల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థను అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోయేదని నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడక్కడ కొంతమంది తెలియక నాన్ లేఅవుట్స్ ఎక్కువ వేసినట్టు నాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మీరందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే నాన్ లేఅవుట్ చేసి ప్రభుత్వానికి గండి కొట్టొద్దండి, ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఉద్దేశంతో ఈరోజు నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా మీద నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే నాకు పదవి ఇచ్చాడో ఆ పదవిని దుర్యోగం చేయకుండా 100% కరెక్ట్గా తీర్చిదిద్దని నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా తెలియకుండా పొరపాటు జరిగి ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఒక 10-15 రోజులు టైం తీసుకొని కూడా తీసుకొచ్చి మీరు సొంతంగా ఉన్నటువంటి లేఅవుట్ చేసుకోండి. ఎక్కడ కూడా అప్రతిష్టపాలు కాకుండా మీరు మంచి లేఅవుట్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా లేఅవుట్ చేసిన స్థలాలు అమ్మి వాళ్లకు న్యాయం చేయండి. అక్కడక్కడ కొన్ని జాగాలలో అదేవిధంగా అందరి పూర్వభాగములు అక్కడక్కడ కొన్ని జరిగినట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా కొన్ని పేపర్లు కూడా వచ్చినాయి. దీన్ని అన్నిటి కూడా అరికట్టేదానికి మా యొక్క వైస్ చైర్మన్ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఇద్దరం కూడా కలిసి దీన్ని విచారించి పగటిబందిగా దీన్ని చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రెండోసారి నాకు ఇలా ఈ పదవి బాధ్యతలు ఒప్పు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ఇయర్స్ మొట్టమొదటిసారి కూడా ప్రారంభించినప్పుడు నేను మొట్టమొదటి చైర్మన్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు రెండోసారి మళ్ళా నాకు ఒప్ప చెప్పినందుకు నేను 100% న్యాయం చేస్తాను. చంద్రబాబు నాయుడు ఎట్టిమంటి పరిస్థితులు తలంపులు తెచ్చే విధంగా లేకుండా కారం తిప్పుకొని చెయ్యి ఏదైనా సరే ధైర్యంగా ముందుకు పోతూ మా నాయకులు మంత్రులు మా 3 మంత్రులు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు అందరం ఇది తీసుకొని మా యొక్క సంబంధిత 12 ఎమ్మెల్యేలు అందరూ 2 ఎంపీలను అందరిని కూర్చోబెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి కంబైన్డ్ జిల్లా అభివృద్ధి చేసేదానికి సర్వశక్తులు పోరాడతాను. ఎందుకంటే దీని నుంచి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో వన్నీ తెచ్చే మేము ఇక్కడ ఏ అప్రతిష్ట రాకూడదు. తెలుగుదేశం పార్టీ చెడ్డ పేరు రాకుండా నన్ను కూర్చోబెట్టేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడికి పూర్త కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక వయసునికి నాకు కూడా చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా డూండి రాకేష్ కు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చాడు. వయసులకు ప్రత్యేకంగా స్థానం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు నేను ప్రత్యేకం కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వయసులకు మొన్న ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక పాత్ర వహించారు వయసులంతా. ఎప్పుడు బయటికి రానటువంటి వయసులు ఈసారి ఎన్నికల్లో బయటకు వచ్చి జై జై కొట్టారు, జెండా పట్టారు. చంద్రబాబు నాయుడు 99% అందరూ కూడా ఓటు వేసి గెలిపించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసినటువంటి ఆర్యవైశ్య సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇదే పట్టుదలతో రేపటి నుంచే ఎక్కడెక్కడ నాన్ లేవర్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ప్రభుత్వాన్ని గండి కొట్టారో ఇవన్నీ కూడా పగడిబందిగా తిరిగి దీనికి కుడా ఆఫీసును కర్నూలులో కుడా కార్పొరేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తాను. అదే విధంగా ఛాలెంజ్ చేస్తూ తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, పురంధరేశ్వర ఆదేశాల మేరకు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు రెండోసారి బాధ్యత వహించడం, ఇప్పుడే జేసీ మేడం గారు కూడా వైస్ చైర్మన్ గారు అయినటువంటి మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి మేము ప్రమాణ స్వీకారం పదవి బాధ్యత తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా అని సోమిశెట్టి గారు తెలుసు ఎక్కడ ఏం చేయాలని. ఎందుకంటే నాన్ లేఅవుట్లు వేయడం చూపించడమే 30-40 రోజులు చూపిస్తారు కానీ 10-20 అడుగులు ఉండదు. ఇవన్నీ కూడా మాల్ ప్రాక్టీస్ చేశారు ఈ వాళ్ళ గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. కానీ మేము ఇవన్నీ కాకుండా పకడ్బందీగా అది ఒక సోమిశెట్టి గారే చేయగలని చంద్రబాబు గారు భావించి ఎటువంటి
రికమెండేషన్లు కానీ ఏమి కానీ కాకుండా ఆయనకు కూడా తెలియదు, సోమిశెట్టి గారికి కూడా తెలియకుండా ఇంటికి పదవి నడుచుకుంటూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ తెలియజేసేది ఏంటంటే మీరు కష్టపడి పని చేయండి, పదవులు అనేవి మీ ఇంటికి వస్తాయని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అన్న అట్లా పోండి అన్న, అవతల పోండి. ఓకే సార్, అన్న ఒక్క నిమిషం, మళ్ళీ అయిపోయినాక తీస్తా సార్. ఓకే సార్, వచ్చింది సార్, అయిపోయింది సార్. సార్ లారీ కట్ చూడాలి, అయిపోయింది సార్. ఓకే సార్.